Samyukta Developers, we cordially invite you and your family on the grand launching ceremony of Samyukta's Tranquil City on 27th October at Shadnagar. అప్పుడే ఆనందం, అంతలోనే విషాదం. ఒకసారి పెళ్లి బాజాలు, మరోసారి చావు డప్పులు. అత్తారింటికి కూతురు అనంత లోకాలకు కన్నవాళ్లు. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం అంత సులువు కాదంటారు. అందులో కూతురు పెళ్లి తల్లిదండ్రులు గర్వంగాను సంతోషంగాను భయంగానూ జరిపించే తంతు. అయినా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా వాటన్నిటినీ దాటుకుని కూతురి పెళ్లి చేయడం ఏ తల్లిదండ్రులకైనా సంతోషాన్నిస్తుంది. కాని ఇక్కడ కూతురి పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రులు చావుని కోరుకున్నారు. నల్గొండ జిల్లాలో జరిగింది ఈ విషాద గానం. గుర్రంపోడు మండలం మోసంగి గ్రామంలో బడుగుల వెంకటయ్య, జ్యోతి దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకు కుమార్తె కూడా ఉంది. ఈ నెల 16న వాళ్లకు ఉన్నంతలో కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కానీ ఆ ఇంట్లో వాళ్ల చివరి నవ్వులు అవే అని ఎవ్వరూ ఊహించలేదు. కుమార్తెను సంతోషంగా అత్తారింటికి పంపించారు. ఎన్నో ఆశలతో ఆ అమ్మాయి అత్తారింట్లో అడుగుపెట్టింది. సాంప్రదాయం ప్రకారం కూతురు అల్లుడిని మళ్లీ పుట్టింటికి తీసుకువెళ్లే ఆనవాయితీ ఉంది. తల్లిదండ్రులు వచ్చి తనను మళ్లీ తీసుకెళ్తారని ఎదురుచూసిన ఆ కూతురికి అంతలోనే గుండె ఆగిపోయిన వార్త తెలిసింది. తండ్రి చనిపోయాడని, తల్లి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. సరిగ్గా కాళ్ల పారాణి ఆరకముందే ఆ అమ్మాయి కన్నీళ్లతో పరిగెత్తింది. కూతుర్ని అత్తారింటి నుంచి తీసుకురావాల్సిన రోజే ఆ తండ్రి ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య జ్యోతికి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అనంతరం తాను గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అప్పటికే కొంచెం కూల్ డ్రింక్ తాగిన జ్యోతికి పురుగుల మందు వాసన రావడంతో అది పారబోసింది. అనుమానం వచ్చి స్థానికులను పిలిచింది. వాళ్లు వచ్చి తలుపులు తెరిచేసరికి జ్యోతి, వెంకటయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంకటయ్య మృతి చెందగా జ్యోతి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కూతురికి పెళ్లి చేసిన 2 రోజుల్లోనే వెంకటయ్య సూసైడ్ చేసుకోవడం గ్రామంలో విషాదం నింపింది. వెంకటయ్య ఎందుకు చనిపోయాడు, భార్యని కూడా ఎందుకు తనతో తీసుకువెళ్లాలనుకున్నాడు అన్నది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. కుమార్తె ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కూతురు పెళ్లి కోసం వెంకటయ్య అప్పులు చేశాడా అని ఆరా తీస్తున్నారు. ఆర్థిక సమస్యలే దంపతుల ఆత్మహత్యకు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. మంచిగా బ్రతకడం అంటే అప్పులు లేకుండా జీవించడం. వేరే వాళ్ల దగ్గర చేయి చాచే అవసరం లేనప్పుడు వ్యక్తి అయినా కుటుంబమైనా బాగుంటుంది. వెంకటయ్య పరిస్థితి కూడా ఇదే అయ్యుండొచ్చు అనుకుంటున్నారు. స్థాయికి మించి అప్పులు చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అప్పు జీవితానికి నిప్పులాంటిది. దానికి ఎంత దూరంగా ఉంటే అంత హాయిగా జీవిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.